మన ప్రియతమ నేత మోడీ గారి మీద మన ప్రియతమ నేత మోడీ గారి మీద మన ఆదర్శ మూర్తి అన్న మన నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు భాషను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపయోగిస్తారో ఒక్కసారి ఉంచండి భరిద్దామా 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 ఎందుకు తిట్టారన్న ఎందుకు తిట్టారన్న నా నరేంద్ర మోడీని ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనాతోని తల్లడిల్తుంటే ఈ దేశంలో 200 కోట్ల డోసులను ఉచితంగా ఈ దేశ ప్రజలకు అందించినందుకు నరేంద్ర మోడీ గారు తీర్చుర అర్థం కాలే నాకు అరే ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పి ఆకలితో అలమటిస్తో అని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకు నా నరేంద్ర మోడీని తిట్టున్నది అరే ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక యువకులు ఆ ఉక్రెయిన్లో చిక్కిపోతే యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్ర ప్రజలను కాపాడనందుగా నా నరేంద్ర మోడీ గారిని తిట్టేది ఒక్కసారి ఆ మహానుభావునికి ఒక్కసారి ఆ మహానుభావునికి మన అందరము ఘనంగా స్వాగతం పలికితే గడిలో బందీ అయినా ఆ తెలంగాణ తల్లి పులకించిపోవాలన్నా ఆ తెలంగాణ తల్లి ధైర్యంగా ఉండాలన్నా నరేంద్ర మోడీ సైన్యం ఇలా యుద్ధానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్రంలో నేను ప్రశాంతంగా ఉంటా నా బంధ విముక్తి కాబోతుంది చెప్పి ఆ తెలంగాణ తల్లి పులికించే విధంగా అందరూ లేచి నిలబడాలి జై మోడీ నినాదంతో తెలంగాణ మొత్తం దద్దరిల్లాలి జై మోడీ 2 కరతతో తప్పటతో స్వాగతం పలుకురా నా మహానుభావునికి తప్పటతో స్వాగతం పలుకురా నా మహానుభావునికి దేవుడన్నా పేదలను ఆదుకున్న దేవుడన్నా నా మోడీ ధన్యవాదాలు ఇంతమంది యువకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారని భయపడే కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి వాస్తవమాన పులి వస్తుందంటే గుంటనక్కలు పారిపోతాయా పారిపోవా గట్టి ఏపాలే పారిపోవా పులి అన్నా పులి భారతదేశమే కాదన్నా ప్రపంచంలో ఎక్కడికి పోయినప్పుడో ఈ పులిని స్వాగతిస్తురన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ దద్దమ్మలకు కేసీఆర్ లాంటి మూర్ఖులకు మోడీ గారికి గొప్పదని తెలియదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దేనికన్నా అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి మోడీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తప్పకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రానికి 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారన్న అదే మోడీ గారు సర్కారన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినా ఏమైనాయి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరిస్తావు కేంద్రము అనేక నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మధ్య ఆశలేదు అభివృద్ధి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం మోడీ గారి ప్రభుత్వాన్ని తిట్టాలి కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలి మోడీ గారిని అప్రతిష్టపాలు చేయడం ద్వారా మాత్రమే రాజకీయ లగ్ని పొందాలని చెప్పి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకే మోడీ గారు మేము ఎప్పుడు కలిసామో చెప్తా ఉంటాడు
మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సేకరించండి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత మనకు రాజకీయాలు ముఖ్యం కాదు. తెలంగాణలో పేదోళ్ళు ఇబ్బంది పడద్దు, కష్టపడి తల్లి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, జరిపి తీరాల్సిందే. నేను సహకరిస్తానని చెప్పి మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు, ముఖ్యమంత్రి సహకరించడానికి సిద్ధంగా లేదు. ఒక్కసారి ఆలోచించండి అన్న, మీరు ఈ ప్రభుత్వాన్ని గద్దించాలా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఏం సన్నాయి నొక్కులు నొక్కుతారు, ఇక్కడ వచ్చి కూర్చొని పనికిమాలిన మాటలు. మోడీ గారు రాన్రి రండి, పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయండి అట. ఏం ముఖం పెట్టుకొని వస్తావు, ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓటు అడుగుతావు? ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మోకాలడ్డం పెట్టినందుకు కోటయ్యాలనా? కృష్ణా నదిలో మా వాటా తెలుసకుండా మా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నందుకు నీకు ఓటేయాలనా? ఎందుకు వేయాలి నీకు ఓటు? ఈ మాట అడిగితే తిట్ల దండకం బూతు పురాణం. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు, ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ గారట. ఎవనికి దేవుడు, ఎవలకు దేవుడు అంటున్నా? మా ఆడబిడ్డలు చెప్పాలా, గ్యాస్ సిలిండర్ ధర మోడీ రాకముందు 400 రూపాయలు, ఇవాళ 1200 రూపాయలు. ఆడబిడ్డలకు దేవుడా మోడీ? సిలిండర్ ధర పెంచి మళ్ళా కట్టెలిపోయి దిక్కు చేసినందుకు దేవుడా? దేనికి దేవుడు? మా తమ్ముళ్ళు చెప్పాలా, మోడీ రాకముందు 70 రూపాయలు లీటర్ పెట్రోల్, ఇవాళ 115 రూపాయలు, ఎవలకు దేవుడు? 70 రూపాయల పెట్రోల్ 115 చేసినప్పుడు దేవుడా? ముడి చమురు ధర మారలే. ముడి చమురు ఏదైతే మనం దిగుమతి చేసుకుంటామో, క్రూడ్ ఆయిల్, దాని బ్యారెల్ ధర మారలే, ఇంకా తగ్గింది. కానీ పెట్రోల్ ధర మాత్రం 40 రూపాయలు పెరిగింది. కారణం ఎవరు? నరేంద్ర మోడీ కాదా? ఈ మాట అంటే వాళ్ళకి రేషం వస్తుంది. దేవుడయ్యా దేవుడు అని ఒకడు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండు నరేంద్ర మోడీ అంటాడు. ఇక గీడికెళ్ళి 5 కిలోమీటర్ల అవతల కర్ణాటక ఉన్నది, ఆడికెళ్ళి కొద్దిగా అవతలకి మహారాష్ట్ర ఉన్నది. కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఇద్దరు కొట్టుకదస్తున్నారు, ఒక 200-300 ఊర్లు మాయంటే మాయని కొట్టుకదస్తున్నారు వాళ్ళు. ఈ రెండు రాష్ట్రాలలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఒకదాంతో ఒకటి కొట్టుకుంటుంటే, తన్నుకుంటుంటే రెండు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులను ఆపలేనోడట. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండట, కూట్ల రాయిది ఏలేనోడు, ఏట్ల రాయిది ఇస్తానంటే మనం నమ్మాలా? ఎట్లా పడతాడు? పైన ఉన్నోడు ఫేకుడు, కింద ఉన్నోడు జోకుడు. ఢిల్లీలో ఉన్నాడో ఫేకుడు, కింద ఉన్నోడు జోకుడు. ఒక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన అంటాడు మోడీ గారు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడట. ఇక నవ్వాలనా ఏడవాలనా ఆయనకి విషయ పరిజ్ఞానం ఉందా లేదా, తెలివి ఉందా లేదా, మతి ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతుండా? మరి ఇక శాస్త్రవేత్తలు ఎందుకు, సైంటిస్టులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు, నర్సులు ఎందుకు, ఆశా వర్కర్లు ఎందుకు మోడీ చూమంతరణంగానే కరోనా వ్యాక్సిన్ రానే వచ్చే అందరికి గుచ్చనే గుచ్చుతీవు నువ్వు, ఎందుకు ఇక కరోనా? ఇంత పచ్చి అబద్ధాలా, ఇంత బక్వాస్ మాటలా? ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండండి నరేంద్ర మోడీ. ఏమన్నాడు అన్నాడు, మిత్రం భాయ్యో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ డాల్ దేతో అన్నాడా లేదా? పడ్డాయా వాళ్ళకన్నా 15 లాఖ్? పడితే గిడితే నాగురావు అకౌంట్లోకి నేను పడ్డాయో కానీ మానేకైతే వాడికి రాలే. పడ్డాయా 15 లాఖ్ వచ్చినాయా? ఏమన్నాడు ఇంకా, 2022 తక్ హర్ కిసీకో హర్ గరీబ్కో మకాన్ దే దూంగా, ప్రతి పేదవాడికి భారతదేశంలో ఇల్లు ఇస్తా అన్నాడు. 2022 తక్ హర్ ఘర్కో బిజ్లీ దేంగే హర్ ఘర్కో నల్ దేంగే అన్నాడు. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తా, ఇంటింటికి కరెంట్ ఇస్తా అన్నాడు. నిన్నగాక మొన్న భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన పెద్ద మనిషి, ఆమె భారత రాష్ట్రపతిగా ఎంపికైనరు. 2018లోనే నరేంద్ర మోడీ చెప్పేసిండు భారతదేశంలోని ఇంటింటికి కరెంట్ ఇచ్చేస్తున్నాడు నేను, అయిపోయింది అన్నాడు. కానీ మొన్న ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయితే, మొన్న ఆమె ఇంటికి, ఆమె ఉండే ఊరికి మొన్న కరెంట్ వచ్చింది. ఆమె రాష్ట్రపతి అయిన తెల్లారో మర్నాడో ఒరిస్సాలోని ఆమె ఊరికి కరెంట్ వచ్చింది. అంటే ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్తారో చెప్పదని చెప్తున్నా. ఇంకో మాట ఏమన్నాడు, 2022 వరకు ఈ దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తూ పెడతా, డబల్ చేస్తా
అని నరికిండు నరేంద్ర మోడీ. ఎవళ్ళన ఆదాయం డబుల్ అయిందా ఇక్కడ? ఎవళ్ళన ఆదాయం డబుల్ అయితే శైలా పట్టుంది, 15 లక్షలకు పడితే శైలా పట్టండి. వచ్చిందా ఎవరికైనా దేశంలో? మన దగ్గరనే కాదు, దేశంలో ఎక్కడ జరగలేదు. రైతుల ఆదాయం డబల్ కాలే, కష్టాలు డబల్ అయినాయి, పెట్టుబడి డబల్ అయింది, కన్నీళ్లు డబల్ అయినాయి. ఒక్క తెలంగాణలో మాత్రమే మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పోయిన 6 ఏళ్లలోనే 66 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో మీ ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి. ఒక్క నారాయణపేట రైతన్నకు 737 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో టింగ్ 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 అనుకుంటా అకౌంట్లలో మెసేజ్లు వస్తుంటే రైతు బంధు చూసిన రైతుల ముఖంలో చిరునవ్వు చూడలేదా అని నేను అడుగుతా ఉన్నా. దేశం లెక్కన రైతు బీమా ఉన్నదా? ఒక రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని 5 లక్షల రూపాయలు ఇచ్చే మానవత్వం ఉన్న, సంస్కారం ఉన్న, మనసున్న ప్రభుత్వం భారతదేశం లెక్కన ఉన్నదా?